వైసీపీ అరాచక పాలన ఎంతో కాలం కొనసాగదని టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దోర్నాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి కార్యకర్తలపై దాడి చాలా హేయమైన పనిని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సృష్టించిందని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి రావికింది సుబ్రతనం మాట్లాడుతూ, వైసీపీ నాయకులు చేసినటువంటి దందాలు ఇక ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అనేక అరాచకాలను తెలుగుదేశం పార్టీ బయటపెట్టి వాటిని ప్రజలకు చూపిస్తున్న నేపథ్యంలో దానిని ఓర్వలేక దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిపై మాచల టౌన్లో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికనే ప్రోగ్రాం మీద రెండో వార్డులో ఇంటిని గడప గడప తిరుగుతున్న సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తురక కిషోర్ గతంలో ఈ కిషోర్ గురించి తెలుసు బోండా ఉమ అప్పుడు వీళ్ళందరిపైన కూడా మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కాడి మంత తీసుకొని కారు అద్దాలు వాళ్ళు కొట్టి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ప్రమాదానికి తప్పించుకునే దారిలో ఈ నాయకులంతా కూడా ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. అదే వ్యక్తి ఈరోజు నా వార్డుకు రావడానికి మీరెవరు? అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఈ వార్డులో ఉండకూడదు, మీరు కాబట్టి ఎవరు రావడానికి లేదనే దానిపైన తెలుగుదేశం కార్యకర్తల పైన, అరే జూలకంటి బ్రహ్మాడి పైన ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మాచర్ల ఇన్ఛార్జిగా జనప్రపంచం ఎక్కువగా వస్తున్నారు. రేపు మామూలు సర్వే రిపోర్ట్లో కూడా జూలకంటి బ్రహ్మాడి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పే రిపోర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఈ వ్యక్తి ఉంటే మన మాచర్ల నియోజకవర్గానికి ఎంతో ప్రమాదము. మనం బతకడేమైనటువంటి అధైర్యంతో వాళ్ళు ఏం చేసినారా అంటే, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మండల స్థాయి నాయకులు, కొంతమంది గూండా వాళ్ళని కిరణ కిషోర్ అనేటువంటి వ్యక్తి కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్, అతను కౌన్సిలర్ ఉండగానే కావాల్సినంత దందా చేసిన అతని ఆఖరు బోండవమ్మ వాళ్ళు పోతే వాళ్ళ కారు పగల అద్దాలు పగలకొట్టి కాడి మాకు దూచి వాళ్ళ తలకాయలు పగలకుంటాను అనేటువంటి ప్లాన్ చేసినారు. అయితే దైవవశాత్తు దైవబలం ఉన్నమంది నీతి నిజాయితీ నిజాయితీ ఎక్కడ ఉంటుందో అక్కడే దైవం ఉంటుంది. అందువల్ల మనుషులకు దెబ్బలు లేకుండా ఉన్న వెహికల్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి పంపడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏమి సహకారం లేకుండా ఉన్నది అనేటువంటిది వాళ్ళకై వాళ్ళే నిరూపించుకుంటున్నారు. మనం చెప్పే పని లేదు. మన బ్రహ్మ దూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆయన ఇంతవరకు ఓపిక పట్టిండు, ఓపిక నశించి ఇంకా దేనికైనా సిద్ధమనే పరిస్థితికి వచ్చిండు. దీన్ని అరికట్టాలా, దీనికి స్కెచ్ పెట్టాలా అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో వైసీపీ నాయకులందరూ ఏ కొమ్మడిగా ఉండి అతను అంత ముందుస్తే మనకు అడ్డం లేకుండా పోతుంది అనేటువంటిది దుర్మార్గ చర్యలు పెట్టుకునే వాళ్ళు, దుర్మార్గ ఆలోచన పెట్టుకొని ఆయనను 307, 324, 304, 221, 296, 304, 47 ఈ మొత్తం 9 కేసులు నానుపులు పెట్టి ఒకటి బెల్బులు పెడితే అది కూడా ఎవరికి పనికిమాల చిన్న కార్యకర్తలు పెట్టినారు. మిగతా అన్ని పెట్టాల్సిన కేసులన్నీ ఇచ్చాల్సిన ఇరికించాల్సిన కేసులన్నీ మొత్తం నాన్ వేలుగులు వారిని పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయడం జరిగిందా ఇన్వెస్టిగేషన్ ఉంటారు, అదే ఏంటంటే ఇంకా పరిశీలిస్తున్నామంటారు. అంటే చేతిలో పవర్ ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వన్ సైడ్ ఇన్వాల్వ్ అయిన అనేటువంటిది విషయం మనం చెప్పే పనిలే. ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయించుకుంటారు. రేపు ప్రజలే వాళ్ళ వాంఛ తీరుస్తారు, వాళ్ళ కోరిక వాళ్ళకు కూడా తీరుస్తారు, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి దుర్మార్గం చర్యలు ఎక్కడ జరగకుండా అధికార పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా